ఉన్నామని మీరు చెప్తా ఉంటే నిజంగా నా గుండెలకి చాలా ఉపశమనం ఉంటుంది. రైతులకి సంబంధించి గోదావరి జిల్లాలో అంతా తిరుగుతూ ఉంటే ఒకటే అనిపిస్తుంది, రైతు బాధలు తెలుసుకుంటా ఉంటే నాగలి రైతుల బాధ ఉంటే శేషేంద్ర శర్మ గారి వాక్యాలు గుర్తొచ్చినాయి. నాగలి నా చేతికి నాగుపామైంది, పొలం పనులు నా కాళ్ళకి సంకెళ్ళేని, అంటే గిట్టుబాటు ధర రాకపోతే రైతు ఎంత చితికిపోతాడో. ఒకవైపు గిట్టుబాటు ధర లేక రైతు బాధపడతా ఉంటే ఏ మాత్రం సంబంధం లేని వ్యవసాయానికి సంబంధం లేని వ్యక్తులు బస్తాకి 100 రూపాయలు సంపాదిస్తున్నారు కూర్చొని ఒకటే కుటుంబంలో. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కష్టపడేవాడి దగ్గరికి డబ్బు రావట్లా, కూర్చునే వాడి దగ్గర డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. అమెరికన్ సెనేట్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా పోటీ చేసిన, ప్రైమరీస్ లో పోటీ చేసిన బెర్నీ శాండర్స్ లాంటి వ్యక్తి కూడా అభివృద్ధి డబ్బు కేవలం కొద్ది మంది చేతుల్లోనే ఉంటుంది. అలాగే మన రాష్ట్రంలో కొన్ని వేల కోట్లు పనులు చేయకుండా, ఇందాక ఇక్కడ ప్రభాస్ గారి ఫోటో చూపించారు, ప్రభాస్ గారిని ఉదాహరణ తీసుకుందాం. ఆయన ఒక బాహుబలి చేసిన, ఒక ఆదిపురుష్ చేసిన సినిమా రిజల్ట్స్ ఎలాగైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు రోజుకి 500 నుంచి 1000 మంది, ఒకసారి 2000 ఉపాధి కల్పిస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు షూటింగ్ చేస్తే ట్యాక్సీలు కడతారు, జిఎస్టీ కడతారు, ఇంతమందికి అన్నాలు పెడతారు, థియేటర్లో రిలీజ్ అయితే ఇన్ఫార్మల్ సెక్టర్ తోపుడు బండ్ల మీద పెట్టుకునే వాళ్ళు, బండ్లు అమ్ముకునే వాళ్ళు, ఇంతమంది నడుస్తుంది వ్యవస్థ. ఏం చేశారని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఒక ప్రభాస్ లాగా సినిమాలు చేయలా, ఒక ఇలాన్ మస్క్ లాగా ఒకటి సృష్టించలా, తండ్రి ముఖ్యమంత్రి కొడుకు పైరివీలు చేస్తా అక్రమంగా డబ్బులు సంపాదించి రోడ్ల మీద మీకు దౌర్జన్యాలు చేస్తూ ఈ వయసులో మీరేం చేస్తున్నారు? ఆకలితో మటమక మటమటలాడుతున్నారు, మీరు కోపాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు లేవని బాధ ఉంది మీ అందరికీ. మీ వయసులో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో చెప్తాను. ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కానీ కడప ఇడుపులపాయలో కానీ కూర్చొని దౌర్జన్యాలు చేసేవాడు, ఎదురు తిరిగేవాడు. అతను హ్యూమన్ రైట్స్ కమిషన్ పుస్తకం పెట్టింది, ఒక ఎస్ఐని స్టేషన్ లో పెట్టి మరీ కొట్టాడు 18-21 ఏళ్ల వయసులో, 21 ఇయర్స్ వయసులో. మరి అలాంటి ముఖ్యమంత్రి అయితే మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? తండ్రి ఎమ్మెల్యేగా ఉంటేనే 21 ఏళ్ల వయసులో ఒక పోలీస్ ఎస్ఐని నిర్దాక్షిణ్యంగా పులివెందులో పోలీస్ స్టేషన్ లో కొట్టి మరి సెల్లో పడేశాడు. సినిమాల్లో చూస్తాం ఇవన్నీ. అలాంటి ముఖ్యమంత్రి మనకి రాష్ట్రానికి ఏం చేస్తాం? డీజీపీని సలాం చేయరా? అలాంటి వాడికి భయపడతారు. ఏం చేస్తాం? అధికారం కొద్ది మంది చేతుల్లోనే. నాకు కులాల మీదే నా ప్రత్యేకమైన ద్వేషం లేదు. ఒక్క కులంగా ఒక కులానికి పెద్దపీట వేయకండి. ఇన్ని బీసీ కులాలు ఉన్నాయి, ఇన్ని బీసీ కులాలు ఉన్నాయి, ఆర్థికంగా వెనుకబడ్డ మిగతా కులాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ కులాలు ఉన్నాయి, అందరినీ గుర్తించండి అని అడుగుతాను. 198 మంది, 200 మంది పైచులకు నువ్వు ఒకే కులంతో నింపితే ఎక్కడ నీకు న్యాయం జరుగుద్ది? ఇలాంటి వ్యక్తుల్ని ఎదుర్కోవాలని మీకు ఉపాధి అవకాశాలు రావట్లేదంటే మీ గురించి ఆలోచించే వ్యక్తి కాదు ముఖ్యమంత్రి. అతను సొంత డబ్బులు ఇవ్వట్లేదు. అతను మనందరి ఉమ్మడి శ్రమ, మనందరి ఉమ్మడి సంపాదన, ట్యాక్సులు అతను కట్టారు. ఇందాక మీకు మాట్లాడుతూ
ప్రాథమిక హక్కుల గురించి చెప్పాను. ఈ పెద్ద మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నాం అంటే అర్థం ఏంటంటే మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పి. ఈ వ్యక్తి ఎలా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడంటే వాళ్ళు గెలిస్తేనే గెలిచినట్టు, ఇంకెవడు గెలవకూడదు. నర్సాపురం మండలం పసల్దీవి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎంపీటీసీలు జనసేన 1400 ఓట్లు. చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా, టీడీపీకి 300 ఓట్లు, వైసీపీకి 380 ఓట్లు. పసల్దీవి గ్రామ పంచాయతీలోకి వైసీపీకి వచ్చింది 380 ఓట్లు, జనసేనకు వచ్చింది